దివ్యాత్మ స్వరూపులారా, భగవాన్ రమణ మహర్షి ఒక గొప్ప తపోనిష్ఠుడు. జ్ఞాన మార్గం అంటే ఏమిటిది అనేది లోకములో చక్కగా తెలిపినటువంటి మహనీయుడు భగవాన్ రమణ మహర్షి. చాలామంది జ్ఞాన మార్గము అన్నప్పుడు ప్రేమ లేకుండగా, భక్తి లేకుండగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, ఇదే జ్ఞానము అని భావిస్తూ ఉంటారు. అసలుకు నిజమైనటువంటి జ్ఞాన మార్గము ఏమిటిది అనేది భగవాన్ రమణ మహర్షి లోకములో ఆచరణాత్మకంగా నిరూపించారు. 108 విపద పద్యాలలో మహర్షి ఒక అద్భుతమైనటువంటి రచన చేశారు, దాన్నే అరుణాచల అక్షరమణమాల అని అంటారు. పండితులు, విద్వాంసులు ఎన్నెన్నో రచనలు చేస్తారు, కానీ ఆ రచనలు లోపభూయిష్టంగా ఉంటాయి. ఏమిటి అవి? 1, స్వీయానుభూతి లేకపోవడము. 2, ఆచరించకపోవడము. కేవలం మాటలే ఉంటాయి, ఆచరణ ఉండదు. మహర్షి వారు 108 పద్యాలలో అఖండమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, సాధనా రహస్యాన్ని, నీవు ఏ విధంగా శివునితో సంబంధాన్ని కలిగి ఉండాలో, నువ్వు ఏ విధంగా ప్రేమించాలో, ఇవన్నీ కూడా భగవాన్ రమణ మహర్షి చాలా చక్కగా తన నిగూఢ జ్ఞానాన్ని పొందుపరిచారు. ఇప్పటిదాకా 52 పద్యాలను వ్యాఖ్యానించడం జరిగింది. ఈరోజు 53 పద్యాన్ని వినేటువంటి భాగ్యము నిర్మల్లోని భక్తులకు లభించింది. మరి మహర్షి ఏం చెప్పాడు, ఎలాంటి సాధన చెప్పాడు, ఏమిటి ఆయన యొక్క అంతరంగము అనేది మీరు ఇప్పుడు శ్రవణం చేయబోతూ ఉన్నారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని వింటారో వాళ్ళు కూడా తమ బ్రతుకులను మార్చుకుంటారు. లోకములో చెడిపోవడం చాలా సులభం, బాగుపడడం చాలా కష్టం. బురదగుంటలు పడడము చాలా సులభం, ఏముందో తోపు తోస్తే పడతాడు వాడు. కానీ మళ్ళీ వాడు పరిశుద్ధుడు కావాలి అంటే నీళ్లు కావాలి, మళ్ళీ బట్టలు కావాలి, సబ్బు కావాలి. చూసారా, బురదగుంటలో పడడానికి ఏం అవసరం లే. మళ్ళీ నువ్వు పవిత్రంగా ఉండాలంటే ఎన్నో ఉంటాయి. అదేవిధంగా ఈ మాయా ప్రపంచంలో పడి బ్రతుకును పాడు చేసుకోవడము, నాశనం చేసుకోవడము చాలా సులభం. పవిత్రం చేసుకోవడము, పావనం చేసుకోవడం చాలా కష్టం. ఎవరైతే ఈ బోధన శ్రవణం చేస్తారో వాళ్ళు తమ జీవితాన్ని పావనము చేసుకుంటారు. మహర్షి 53 పద్యములో ఈ విధంగా చెప్పడం జరిగింది. నగకు ఎడము కాదు నిన్ వెదకిన నన్ను, కనుకృపా నగవేసి అరుణాచల, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల. ఇది 53 పద్యం. నగకు ఎడము కాదు శివ, నగకు ఎడము కాదు. నగకు అని అంటే నవ్వులాటకు. ఇది ఎడము కాదు అంటే సమయము కాదు. పరమశివ
నీవు నన్ను అవహేళన చేస్తూ ఉన్నావు, ఇది సమయము కాదు అని మహర్షి చెబుతూ ఉన్నాడు. ఇది ఎన్నో పద్యము? 53వ పద్యం. నగకు ఎడము కాదు నిన్ వెదకిన నన్ను. శివా, నేను నిన్ను ఎలా పట్టుకున్నానో నీకు బాగా తెలుసు. రమణ మహర్షి 16 సంవత్సరాల వయస్సులో నా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తిరువన్నామలాయట పరమశివుడంట, కొలువై ఉన్నాడట, దేవదేవుడట, భూ కైలాసమట అని ఏం చేశాడు? తిరువన్నామలాయకి వచ్చాడు. దిగంబరయ్యాడు, లంగోట కట్టుకున్నాడు, ఇంకంతే. అక్కడ ధ్యానములో కూర్చున్నాడు. ఈ విషయాన్ని మహర్షి చెబుతున్నాడు. శివా, నీ దేవాలయానికి ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మరి నేను ఏ విధంగా వచ్చాను? నీ పాదారవిందాలకు శరణాగతిని చేసి నీకోసం నేను ప్రేమతో వచ్చాను. మరి నీవేమో నన్ను హేళన చేస్తూ ఉన్నావు. నీవు నాకు దర్శనం ఇవ్వడం లేదు, నాతో మాట్లాడటం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు. ఇది నీకు న్యాయమేనా, ధర్మమేనా అని మహర్షి ప్రశ్నిస్తున్నాడు పరమశివుడిని. నగకు ఎడము కాదు నిన్ వెతకిన నన్ను. శివా, ఎన్నో జన్మల పుణ్యం వలన, బంధం వలన నీ సన్నిధికి నేను వచ్చాను. ఇటువంటి నన్ను నీవు ఉపేక్షిస్తూ ఉన్నావు, దూరం పెడుతూ ఉన్నావు, నాతో మాట్లాడడం లేదు, నీ ప్రేమను చూపించడం లేదు. ఏమైంది నీ ప్రేమ, నీ కరుణ అని శివుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు రమణ మహర్షి. కనుకృపానగవేసి అరుణాచల. శివా, నన్ను అనుగ్రహించు అంటున్నాడు. ఎలాంటి అనుగ్రహం అది? కనుకృపానగవేసి, కనుకృపానగవేసి. నగాని అంటే ఆభరణము అని అర్థం. నేను నీ నుంచి ఎలాంటి ఆభరణం కోరుకుంటున్నాను? వజ్రాల హారాన్నో, రత్నాల ఆభరణాన్నో నేను కోరుకోవడం లేదయ్యా. నీ కృప, నీ అనుగ్రహము, నీ దయ, నీ కటాక్షము అన్నటువంటి ఆభరణాన్ని నాకు ప్రసాదించు. కను అని అంటే చూడుము. ఏ విధంగా చూస్తావు నన్ను అంటే, కనుకృపానగవేసి అరుణాచల. దయతో నన్ను చూడు శివా అని చెప్పడము జరిగింది. ఇక్కడ మరి ఈ విధంగా ప్రార్థన చేసేటువంటి మహర్షి సామాన్యుడా, ఒక పండితుడా, ఒక విద్వాంసుడా అని అంటే అలాంటి మామూలు మనిషి కాదు మహర్షి. అంటే అప్పటికే తిరువన్నామలైకి వచ్చి సుమారుగా 14 సంవత్సరాలు అయ్యింది. కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నాడు. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి సమాధిలో ఉంటూ ఉన్నాడు. ఇటువంటి రమణ మహర్షి కూడా ఏం చేస్తున్నాడు? భక్తితో వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. పరమశివుని యొక్క ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. చూశారా, ఆధ్యాత్మిక జీవితంలో ఏముండాలి అని అంటే పూర్ణంగా పండే వరకు, అంటే పూర్ణ సిద్ధుడయ్యే వరకు గురువును, పరమశివుడిని అంటిపెట్టుకొని ఉండాలి. కానీ ఏం జరుగుతుందంటే, ఇంకా కొన్ని అనుభవాలు కలిగితే చాలు, ఇంకా అయిపోయింది, నేను కూడా గురువుని అయ్యాను, మొక్కండి అని లోకంలో చాలామంది బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా మామిడి పూతలాగా రాలిపోతారు.
పూర్ణత్వం పొందే వరకు నువ్వు మౌనంగా ఉండాలి, ఏమి తెలియని వాడిలాగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ముందుకు పోతావు. ఇక్కడ ఏం జరుగుతున్నది మహర్షి వారి విషయంలో అని అంటే, పూర్ణత్వాన్ని కైవసం చేసుకోబోతున్నారు మహర్షి వారు. వాస్తవంగా ఒక 5 నిమిషాలు గనక సమాధిలోకి వెళ్ళేటువంటి శక్తి గనక ఎవరికైనా లభించిందా, ఇంకా వాళ్ళని పట్టలేము. ఎందుకని అంటే, ఇంకా నేనే భగవంతుడిని, నేనే అవతార పురుషుడిని, దివి నుండి భూమికి దిగి వచ్చాను అన్నటువంటి భ్రమలకు వాళ్ళు లోనవుతారు. కానీ మహర్షి మరి ఏ విధంగా ఉన్నాడు అని అంటే, తాను ఎంతో గొప్ప సిద్ధిని సాధించిన ఏం చేస్తున్నాడు, వినయంగా ఉంటున్నాడు. శివ, నన్ను పూర్ణంగా అనుగ్రహించు, నన్ను పూర్ణ సిద్ధుడిని చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, భగవాన్ రమణ మహర్షి ఈ విధంగా పరమశివుడిని కోరుకున్నాడు. మరి ఏం జరిగింది, ఎలాంటి సిద్ధిని, దివ్య స్థితిని పరమశివుడు ప్రసాదించాడు అని మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలుకు ఆధ్యాత్మిక జీవితం అంటే ఇట్లా ఉండాలి అనేది ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఎంతసేపు కొబ్బరికాయలు కొట్టడం, పులిహోర తినడం, ప్రసాదాలు తినడం, ఇది కాదు ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం అంటే నీవు అహంకారాన్ని సమూలంగా నాశనం చేయడం. దీన్ని సాధించాడు రమణ మహర్షి.